దేవుడి దయ, ప్రజల అండతో త్వరలో తమ ప్రభుత్వం రాబోతుందన్నారు వైసీపీ అధినేత జగన్. అధికారంలోకి రాగానే అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టిన ఆయన రావుల చెరువులో మహిళలు, బత్తులపల్లిలో వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుకు మానవత్వం, విశ్వసనీయత లేవని, అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. రేషన్ కార్డు, పింఛన్ సమస్యలను పలువురు మహిళలు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జగన్ పాదయాత్రతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రజల అవసరాలు తెలుసుకుని వారికి సహాయం చేయడం ద్వారా వారికి దగ్గర వచ్చని సూచించారు ఆర్థిక మంత్రి యనమల. రాజమండ్రిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన మంత్రి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి సందేహాలు, అపోహలకు తావు లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు ఒక నెల గడువిచ్చామని, అప్పటికీ పురోగతి కనిపించకపోతే కాంట్రాక్టర్ను మార్చే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు యనమల. వచ్చినట్టు హామీలు ఇవ్వడం కంటే ప్రజలు ఆశించిన మేరకు న్యాయం చేస్తే ఏ పొలిటికల్ పార్టీకైనా, ఏ నాయకుడికైనా విముక్తి ఉంటుంది. తప్ప ఏదో మనం పాదయాత్ర చేసుకుంటున్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వచ్చు అనేటువంటి రీతిలో హామీలు ఇస్తే అవి అమలయోగ్యం కాదా అనేటువంటి ప్రజలు నిర్ణయిస్తారు. గడ్కరీతో జరిగినటువంటి మీటింగ్లో చాలా స్పష్టత వచ్చింది. అదేవిధంగా ఈ రోజున కూడా కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు. అది 100% నేషనల్ ప్రాజెక్ట్గా పోలవరం ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం భరాయిస్తుంది అనేటువంటి మళ్ళీ ఒకసారి ఇండికేషన్ రీట్రేట్ చేశారు గడ్కరీ గారు. అంచేత ఇంక ఫర్దర్గా ఎవరికి ఏ డౌట్లు ఉండవలసినటువంటి అవసరం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత. చంద్రబాబు నాయుడు గారికి మోసం చేయడం ఇంకా చాలా సులభంగా అలవాటు అయిపోయింది. సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, సొంత మామని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఇక ప్రజలు వెన్నుపోటు పడడం ఒక గొప్ప సంగతి కానీ కాదని. కానీ మీ అందరికీ కూడా నేను ఒక్కటైతే చెప్తా ఉన్నా, ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజంగా మార్పు రావాలి. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకుని ఏదైనా ఈ మాదిరిగా మాట్లాడితే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఆ చెప్పింది చేయకపోతే ఆ రాజకీయ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకురావాలి. ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదం తీసుకొని రావాలి. ఇది జరగాలి అని అంటే ఇది ఒక్క జగన్తో జరగదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాన్ని తెలుస్తాయి. ఈ పదాన్ని నిజంగా తెలియాలి. ఈ పదాన్ని నిజంగా వెనక్కి రావాలి. ఈ మోసాన్ని ఇట్లే వదిలేశాము అని అంటే రేపొద్దున ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరకు వచ్చి రేపొద్దున చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం, ఇక స్థాయి మారిపోతుంది. స్థాయి మారిపోయి ఏం చెప్తాడో తెలుసా,